शर्मिला गारु पार्टी नुंडि बयटिकि वेल्लालेदु शर्मिला गारी प्लान इंकोकटि एंदुकंटे शर्मिला गारिकि जगन मोहन रेड्डी गारिकि विवादालु वच्चायनि अपोहलु सृष्टिंचिन मीडिया कूडा मोन्न गोबबगलटेट आमे समाधानं चेप्पिंदि नेनु वस्तानु ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీగా అన్నయ్య పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ వాళ్ళకు కూడా నేనేం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ సమీక్ష సమావేశాలు మొదలుపెట్టింది జిల్లాల వారీగా. అంతేగాని పార్టీ పెట్టాలి చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సలహా లేకుండా ఏది చేయడానికి వీల్లేదు కదా, చేస్తుంది. కాకపోతే ఏంటంటే తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ తరపున మన రాజశేఖర రెడ్డి అభిమానులు 80% ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో సమీక్షలు మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న ఒక జిల్లాకైంది, మిగతా జిల్లాలలో కూడా సమీక్ష సమావేశాలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఏం చేయాలనేది ఆమె నిర్ణయించుకున్న తర్వాత చెప్తారు. కానీ పార్టీ పెడతానని అన్నది కానీ పార్టీ ఫలానా అని ఏం చెప్పలేదు కదా. రాజశేఖర రెడ్డి పథకాలు, రాజశేఖర రెడ్డి పరిపాలన కూడా తెలంగాణలో ఉండాలని కోరుకున్నది కాబట్టి ఆ విషయాన్ని గురించి చెప్పారు. వైఎస్ఆర్సిపి కొత్త పార్టీ అనేది ఉండదు, కానీ వైఎస్ఆర్సిపికి రాజశేఖర రెడ్డి పథకాలలో ఏది అమలు ఉన్నాయో రాజశేఖర రెడ్డి పథకాల ద్వారానే ముందుకెళ్తారు. పార్టీ ఏదన్నా పెట్టని, అది వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సిపి పెట్టాలనేది ఏం లేదు. కొద్దిగా పేరు మార్చుకోవచ్చు, దాని ఏం ఇబ్బంది లేదు. మార్చుకున్నా అనుసంధానం అయితే ఉంటుంది కదా, అన్న ఆదేశాలు లేకుండా ఏం చేయడానికి ఉండదుగా. ఆమె విభేదించారనేది పచ్చి అబద్ధము, వాళ్ళకి మంచి అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో అందుతున్న పథకాలు తెలంగాణ వాళ్ళకి అందట్లేదు కాబట్టి ఆ పథకాలు తెలంగాణ వాళ్లకు చేరువవడం కోసం ఆమె పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పింది. అది నిన్న క్లారిటికల్గా చెప్పింది. ఇప్పుడు 13 వాళ్ళ జిల్లాలలో ప్రతి జిల్లాను సమీక్ష చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకునేది ఆమె చెప్పగలుగుతుంది. అంటే నిన్న చూసుకుంటే తెలంగాణలో పెట్టిన ఫ్లెక్సీల్లో కానీ బ్యానర్లో కానీ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా జగన్ గారి ఫోటో లేదు, దీన్ని ఎలా చూడాలంటారు? జగన్ గారి ఫోటో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్ గారు ప్రోత్సహించాడని ఇప్పుడు అక్కడ అపోహలు వస్తాయి కదా. ఇప్పుడు కేసీఆర్కు, జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రాకు మంచి సత్ సంబంధాలు ఉన్నాయి. వీటిని దెబ్బ కొట్టడం కోసం ఆయన ఫోటో పెట్టి ఆయన ద్వారాగా ప్రేరేపించినారని అనడానికి వీలు లేదు. కాబట్టి ఆమె ఫోటో పెట్టనంత మాత్రాన ఆయన ఇది లేదనేది కాదు. ముందు ఆమె సమీక్షించుకుంటానంది అమ్మ, సమీక్షించుకో, నీకు సక్సెస్ఫుల్ అంటే చూద్దాం అన్నాడు. కానీ లేకపోతే నువ్వు పెట్టుకోమ్మా లేకపోతే అని చెప్పలేదుగా ఆయన. అందుకని ఆయన ఫోటో అవసరం ఏముంది? రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నట్టే కదా, విజయమ్మ బొమ్మ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నట్టే కదా. ఎందుకు మీరు అలా రాంగ్ క్వశ్చన్ చేసి జనాలను తప్పుదారి పట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కలహాలు రావు, అది మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కలహాలు రావు, రావు కూడా. ఆమె ఒకవేళ అన్నగా గుర్తిస్తుంది, తల్లిగా గుర్తిస్తుంది, తండ్రిగా గుర్తిస్తుంది, అందరూ ఒక తల్లి బిడ్డలే కాబట్టి. ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు రకరకాలుగా ఉంటారు, ఆమె ఆలోచన వేరు. నాకు ఒక ఏరియాలో రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ ఏరియాకు నేను ప్రాతినిధ్యం వహిస్తానని ఆమె ముందుకెళ్తుంటే దాన్ని మనం తప్పుదారి పట్టించడం దేనికి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.